फ्रेश चिकन है वहाँ गोपी జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్ యాదవ్ జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న జగనన్న అప్పట్లో ముద్దులు ఇప్పుడు గుద్దులు ఆయన అధికారం రాకముందు ఈ ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి వెళ్ళి రెండేళ్ల పాప నుంచి వందేళ్ల ముసలవ వరకు కూడా ముద్దులు పెట్టాడు హత్తుకున్నాడు ప్రేమించుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు ఏళ్ళు పట్టుకున్నాడు ఏమేం పట్టుకోకూడదు అంటే పట్టుకొని ముఖ్యమంత్రి అయినాడు ఈరోజు ఆ ప్రజల్ని ఎందుకు దూరం చేస్తున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి గారిని చూడాలంటే ప్రజల్లో టీవీలో కూడా కనిపించట్లేదు ఆయన పాపం ఈ పరిస్థితి అలా ఉంది ఒకటో రెండో ఛానల్లో ఒకటో ఒక పేపర్లో తప్ప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కనిపించట్లేదు ఏం పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారు జనం అంటే భయం అంట జనం అంటే జగన్కి భయం అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఒక మీటింగ్ వచ్చేటప్పుడు దాదాపు 5000 మంది పోలీసుని పహారా పెట్టుకొని ఒక అమ్మాయి పెద్ద మనిషి అయితే ఎలా దాచి పెడతారో అలా చుట్టూ పరదాలు చుట్టూ పహారీ కట్టుకొని ఆయన దొంగతనంగా వచ్చి దొంగతనంగా వెళ్తున్నాడు ఎంత ఒక ముఖ్యమంత్రి ఆయన ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజా ఎప్పుడు నేను విన్నాను నేను ఉన్నాను అనేసి ఇప్పుడు ఎక్కడ విన్నావు ఎక్కడ ఉన్నావు నిన్నటి దినం మనందరం చూసుంటాం తిరుపతిలో ఒక సభ అది ఎందుకు వచ్చారో అర్థం కాల పరిస్థితి ఎవరికి ఆ బటన్ ఏదో తాడేపల్లి నొక్కుండొచ్చు కదా ఆ నొక్కడానికి ఒక హెలికాప్టరు ఒక విమానము గాల్లోకి వచ్చి గాల్లో వెళ్ళిపోయినాడు వచ్చినాడు ఈడ పరిస్థితి అట్ట మహిళల్ని ద్వాక్రా మెప్మ మహిళల్ని వందల మందిని బెదిరించి సభకి బస్సులు పెట్టి కార్లు పెట్టి తీసుకెళ్లారు మొత్తం గతంలో మీటింగ్ వస్తే 500 రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రాకపోతే పెనాల్టీ వేస్తారట 500 రూపాయలు కొత్తగా రూల్ తీసుకొచ్చాడు మహిళలకు ఇచ్చేది కాదు మీ దగ్గరే తీసుకుంటాం అంటే పరిస్థితి అలా ఉందిలే ఈ పరిస్థితి ప్రభుత్వం పరిస్థితి దివాళీ పరిస్థితి కదా ఏడ ఎన్ని లాభాలు వస్తే లాభాలు కట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఎలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే గతంలో ప్రతిపక్షాలు పార్టీలు ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి వినతి పత్రాలు ఇక్కడ ఉన్న సమస్యలు ఇక్కడ ఏదేదో సమస్యలు ఉన్నాయో ముఖ్య సమస్యలు అది ముఖ్యమంత్రి గారు వినవిస్తారు అది గతంలో ఎప్పుడో చరిత్ర తిరుపతినే కాదు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని చేసేది ఈ ముఖ్యమంత్రి గారిని వస్తున్నారని తెలిస్తే ముందు రోజు రాత్రి లేదా పగలు పోలీసుల్ని కాపలా పెట్టేస్తారు పోలీసులు ఏంది మమ్మల్ని అవసరం అరెస్ట్ చేస్తారు ఇంత ముందున్న అరెస్ట్ చేస్తే స్టేషన్లో పెట్టేవారు కదా అంటే మాకే బోల్దారులు మీ గాడ పెట్టి తెచ్చుకో మీ అక్కడికి కాబట్టి మీ ఇంటి కాడంటే మీరెలా పెడతారేమో అంటున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఉంది మీరేమంటే ఆ దీవెన ఈ దీవెన అని చెప్పి మంటటి ఎండల్లో నిన్న అంతమంది మహిళలు చూస్తున్నాం కొన్ని ఛానల్స్లో ముఖ్యమంత్రి రాకముందరే పరిగి తెలిపారు అంటే అంత అవసరం ఏముంది ఎండల్లో పిలిపించి మీరు చేసే షోలు ఏముంది ఆ బటన్ ఏదో నొక్కచ్చు కదా ఎవరికైనా ఏమైనా జరిగితే ఎండల్లో ఎవరు బాధ్యులు కనీసం తీసుకోబోయే అంబులెన్స్లో ఉన్నా లేవు అంబులెన్స్ లేని పరిస్థితి ఇప్పుడు ఈరోజు మొన్న అంతమంది ఇష్యూ జరిగింది స్టేట్లో ఇప్పుడు తాజాగా ఇదే జిల్లాల సూళ్ళూరుపేటలో ఇంతకుముందే చూసాం 2 ఏళ్ళ బాబు చనిపోతే అంబులెన్స్ లేక బండ్లో తీసుకురంట అంబులెన్స్ ఉంది డిమాండింగ్ చేశారంట ఎక్కువ డబ్బు అడిగారంట ఇవ్వలేని స్థితిలో ఉన్నారు మొన్నే గతితే పెద్ద ఉద్యమం చేశారు అన్ని పార్టీలు ముఖ్యమంత్రి గారు అందుబాటులో అంబులెన్స్లు పెడుతున్నా అని చెప్పాడు ఇప్పుడు ఏమైంది ఈరోజు తాజాగా కూడా అంబులెన్స్ లేకుండా పరిస్థితి వచ్చింది ఈ ముఖ్యమంత్రి గారికి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు పూర్తిగా ఫ్రస్ట్రేషన్ గెలిపాడు ఓడిపోతున్నానని తెలిసిపోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు పెట్టాడు మీటింగ్ అంటే మీడియాని విమర్శించడానికి పెట్టాడు ఆ మీటింగ్ కారణం అదే మీడియాని విమర్శించడానికి ప్రతి చోట ఒంగోలులో ఒక మీటింగ్ పెట్టాడు అంతకుముందు గుంటూరు జిల్లాలో మీటింగ్ పెట్టాడు ఇప్పుడు మన తిరుపతిలో పెట్టాడు ఆయన మీటింగ్లు పెట్టి మీడియాని విమర్శించడానికి మీటింగ్ పెట్టాడు అంటే మీ చేతకాంతనం మీ చేస్తున్న పరిపాలన మీ దౌర్జన్యం మీ రౌడీయిజం మీరు రాష్ట్రానికి ఏం చేస్తున్నారని వాస్తవాలు చూపిస్తే నిజాలు మాట్లాడితే
మీడియా పైన కూడా దాడులు చేస్తారు. బెదిరిసట్టు మీరు పెట్టింది సార్, మీటింగ్ పెట్టి మీడియా గురించి మాట్లాడారు. ఈ విషయాలు నేను చెప్పాలని చర్చించాను. ఆయన పైన కుట్ర చేస్తున్నారంట. కుట్రలు చేసిన మొత్తం వైసీపీలో ఉన్నారు. కుట్ర తర్వాత పార్టీ అది. మీరు మా మీద మేము మీ మీద కుట్రలు చేసినంత వాళ్ళమా? నిన్న తిరుపతికి వచ్చారు, ఒక విషయం అడుగుతున్నాము. శ్రీవారి మెట్టు నిన్న ప్రారంభమైంది, నిన్న పొద్దున పునర్ప్రారంభించారు, బాగా అంగరంగ వైభవంగా చేశారు. ఎందుకు అంత హడావిడిగా చైర్మన్ గారు అదనపు జేఏఓ ఆర్ఆర్ఆర్ బ్యాచ్ అంటే మొత్తం రెడ్లు బ్యాచ్ ఉన్నారు వాళ్ళంతా, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, ఆ రెడ్లు ఆ రెడ్లంతా పరిగెత్తి చేశారు. ఎందుకు మీరు అంత హడావిడిగా చేశారు? ఏమి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద చేయించాలని ఆలోచన లేదా? లేదా ఆయన రానన్నాడా రాలేనన్నాడా? మీరు పిలవలేదా? అంటే వెంకటేశ్వర స్వామిది భక్తి లేదా? ఒక మెట్ట మార్గం ఓపెన్ చేస్తున్నారు, అంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేస్తే బాగుండు కదా అని మేము పార్టీ తరఫున అడుగుతున్నాం. అదేవిధంగా ప్రశ్నాపత్రకాల పరీక్షల పత్ర పైన క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోతున్నాయి. నారాయణ చైతన్య సంస్థలే చేస్తున్నాయన్నారు కదా, మీకు నిజంగా అంత ధైర్యమే ఉంటే, అంత మీరు చేస్తున్నారు, మీకు సత్తా ఉంటే చర్యలు తీసుకోండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. మీకు మామూలే కదా, 100 రూపాయలు కొట్టేసి పిక్ ప్యాకెట్టే మీరు 3 నెలలు జైల్లో పెడతారు. 100 రూపాయలు కొట్టేసి పిక్ ప్యాకెట్లు కాకపోయినా క్రియేట్ చేసి సరే ఆయన చేస్తారు. చైతన్య నారాయణ కాలేజీలో మొత్తం ప్రశ్నాపత్రాలు లీక్ చేసినప్పుడు అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, కాలేజీని ముయ్యండి, ముయ్యరు. ఎందుకంటే వీళ్ళకి వాటా రాదు. కరోనా టైంలో కూడా డబ్బులు దోచుకొని మీ వాటా మీరు సర్దుకున్నారు. ఇప్పుడు మీరు కాలేజీలు చేస్తారని చెప్పి ఓపెన్గా ఒక ముఖ్యమంత్రి స్థాయి చెప్తాడా? నాకు తెలుసు దొంగతనం జరుగుతూ ఉంది అంటే యాక్షన్ తీసుకోండి. మీరు జరిగినప్పుడు యాక్షన్ తీసుకోండి. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? వాళ్ళ మీద వాటాలు వస్తున్నాయి, బాగా ముట్ట బాగా ముడతా ఉన్నాయి. కొత్త మంత్రి వచ్చాడు, చదువులేని విద్యాశాఖ మంత్రి, చదువులేని విద్యాశాఖ మంత్రి. నిజంగా ఆయనకి అనుభవం లేదు, ఆయనకి విద్యాశాఖ మీద ఆయనకి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మార్పు అనుభవం లేని మంత్రులు చేస్తే ఇలా ఉంటుంది. ఇంకో మంత్రి గారు మన జిల్లా ఉన్నారు, మన జిల్లా మంత్రి ఒక రోజా గారు, ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అందరి దగ్గర ఆశీస్సులకి, అందరి దగ్గర అభినందనలు తెలియజేస్తుంది. ఆమె తిరిగే లోపల ఆమె పదవికాలం పూర్తి అయిపోతుంది ఈ 2 ఏళ్ళు. ఇంకా ఆమె టూరిజం డెవలప్ చేసినట్టే అది. అదేవిధంగా ఈ అంబులెన్స్ గురించి మనం గతంలో మాట్లాడినాం, ఈరోజు కూడా చూసాం, చాలా దారుణం. అసలు ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా ఎందుకు పట్టించుకోరు మీరు? అంటే ప్రతిపక్షాలంటే భయం లేదా? ఏమంటే ప్రతిపక్షాలు అరెస్ట్ చేస్తే సరిపోతుందా? ఇళ్ళకాడ ముట్టడిస్తే సరిపోతుందా? కొన్ని విషయాలు ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు టీటీడీ విషయం, తిరుపతికి ఒక టీటీడీ మేజర్ అటవీ కార్మికులు 545 రోజులకు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామంటే వాళ్ళు అరెస్ట్ చేశారు. మొన్నటికి మొన్న ఎఫ్ఎంఎస్ కార్మికులు మళ్ళీ ధర్నా కూర్చున్నారు, వాళ్ళకి ఏదో బిస్కెట్ వేశారు, వచ్చి రకరక అధికారులు వచ్చారు, హడావిడిగా హడావిడి చేసినారు. లేదు ముఖ్యమంత్రి వస్తున్నారు, వెంటనే అయిపోతుంది, రేపు మాట్లాడేస్తారు, సెటిల్ చేస్తున్నారు. పాపం వాళ్ళ అమాయకులేమో వాళ్ళు లేచేశారు, ఒకే రోజు కూర్చున్నారు, లేచేశారు. ఏ సమస్య తీర్చారు? సిపిఎస్లు అంటారు, వాళ్ళు ధర్నా చేశారు, వాళ్ళు విచిత్ర వేషాధారణ వేసి పాపం వాళ్ళు కూడా వినూత్నంగా ప్రదర్శించారు. అంటే ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి నా మీద కుట్ర జరుగుతుంది, మొత్తం మీడియా చేస్తున్న కుట్ర, ఇంకో పార్టీ చేస్తున్న కుట్ర అంటారు, కానీ కుట్ర మొత్తం మీ దగ్గర పెట్టుకుని మాట్లాడడం మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు మీరు ప్రజలని ఈ సద్దలం మానేసి ఇలా అందరినీ ఆశీస్సులు ఇస్తూ ఉంటాడు అందరికీ బావాలాగా. నిన్న కూడా మనం చూసాం, ఈరోజు కూడా అందరూ చాలా ఒక విషయం మాట్లాడుకోవాలి దాంట్లో. ఒక శ్రీదేవి అనే అతను వాళ్ళ బాబుకి ఏదో హార్ట్ ఆపరేషన్ చేశారంట, ఓకే నిజంగానే హార్ట్ ఆపరేషన్ మంచిదే, అది చేశారు, ఆరోగ్యశ్రీ కార్డులో అన్నారు, బాగానే ఉంది. ఆయన చిత్తూరులో అడిగితే 5,000 అడిగారంట, అనంతపురంలో అడిగితే 5 లక్షలు అడిగారంట. అది ఎందుకో స్క్రిప్ట్ లాగా ఉంది, కొంచెం అనుమానంగానే ఉంది. జగన్ అన్న స్క్రిప్ట్ ఏమో అది, 5,000 5 లక్షల తేడా ఏముంది. 2 రోజులు ఆపరేషన్ పూర్తి అయిపోయింది, ఒక హార్ట్ సర్జరీ చేసి 2 రోజులు డిశ్చార్జ్ చేసి అన్నది తీసుకొచ్చేశారు. అంటే ఒకటి, ఒకవేళ సభకి రావాలని ఆయన తీసుకొచ్చారో లేకపోతే జగనన్న చేయబెడితే అన్ని రోగాలు సర్వమాయమైపోతాయని చెప్పి తీసుకొచ్చారో తెలియదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, మీరు ఈ మాయమాటలు, ఈ బాబా వేషాలు పక్కన పెట్టి ప్రజలకి ఏవైతే మీరు ఎలక్షన్ ముందు ముద్దులు పెట్టి చెప్పారో వాళ్ళని ఆ ఒక ప్రజా సమస్యలపైన మీరు దయచేసి పోరాడండి. నిన్నటి దినం మేము జనసేన పార్టీ తరఫున ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పి కలెక్టర్ గారికి ఫోన్ చేశాం.
సార్ అత్యాచారాలు హత్యలు మహిళల మీద ఎక్కువ జరుగుతున్నాయి ఒక విన్నత పత్రం ఇస్తామంటే పొద్దున 7 గంటలకంత మేము నిద్ర లేక ముందే పాలవలకన్న ముందు పేపర్లకన్న ముందు పోలీసులు వచ్చేయన్నారు ఏంటి పరిస్థితి అంటే అలా ఉంది పోలీస్ ఇలా పరిస్థితిలో నిన్నటి రాత్రి కూడా ఒక హత్య రేపు ఇన్ని జరుగుతా ఉందంటే అడిగితే మంత్రులు ఎవరికి హోంమంత్రి ఆ జరుగుతుండలే కామన్లే అంటారు ఇంకో మంత్రి చూడాలంటారు ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకొని చాలా బాధగా ఉంది అసలు ఈ రాష్ట్రంలో మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము అసలు మన భారతదేశంలో ఉన్నామా లేదంటే పాకిస్తాన్ పక్క బార్డర్లో ఏమైనా ఉన్నామో అనిపిస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే మేమైతే తీవ్రంగా ఖండిస్తూ చివరిగా ఒకే మాట చెప్తున్నాం అక్రమ అరెస్టులు మంచి పద్ధతి కాదు ప్రజా సమస్యలపైన పోరాడండి ప్రజల అవసరాలు ఏమున్నాయో తెలుసుకోండి మీరు ఇచ్చిన మాట నిలబడకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం దొంగలు దొరికినా కూడా ఎందుకు వదిలేసి అర్థం కావట్లేదు చైతన్య కాలేజ్ నారాయణ కాలేజ్ మీద మీరు చర్యలు తీసుకోవాలి తెలుసు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడడం సరికాదని చెప్పి కూడా తెలుసు।